హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ అండ్ శ్వేతాస్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్లోనే చాలా టేస్టీగా కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, పరోటాలోకి చాలా బాగుంటుంది. ఈ కుర్మా కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ కుర్మా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఆనియన్స్ 1 కప్ తీసుకున్నాను, క్యారెట్ 1 కప్ తీసుకున్నానండి, గ్రీన్ పీస్ అండి 1 కప్ తీసుకున్నాను, టమాటోస్ 1 కప్ తీసుకున్నాను, ఉల్లగడ్డ 1 కప్ తీసుకున్నానండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలకలండి, స్టోన్ సాల్ట్ తీసుకున్నాను, కారం, పసుపు, గసాలు, కొబ్బరి అండి 1 కప్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ, కాజు అండి, యాలకలు, సోంపు. ఇవే అండి మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్ కొబ్బరిని యాడ్ చేసుకుందామండి. సోంపుని యాడ్ చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ సోంపుని యాడ్ చేసుకుందాం. యాలకలని యాడ్ చేసుకుందామండి. జీడిపప్పు. ఇందాక మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నామండి 1 బై 1. గసాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ కొంచెం సేపు హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం సేపు హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసేసుకుందామండి. బిర్యానీ ఆకు, జీలకర్ర, పట్ట, లవంగాలు, యాలకలు అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నానండి. నేను మీకు ఇందాక చూపించాను కదా, ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ టమాటోలని యాడ్ చేస్తున్నానండి. దీని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నానండి. వన్ కప్ క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నానండి. పొటాటోస్ 1 కప్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదండి, ఒకసారి మిక్స్ చేసుకుందామండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం తీసుకున్నాం కదండి పసుపు, ఆ పసుపుని యాడ్ చేస్తున్నానండి. కారం వచ్చేసి మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. కారం, ఇంకా పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజిటేబుల్స్కి అంతా కూడా బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అనేవి ఆల్మోస్ట్ మగ్గిపోవాలండి. ఇవి బాగా మగ్గిపోయే వరకు ఇలాగే ఉడకనిద్దామండి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్,
ఆ పేస్ట్ని ఈ కుర్మాలోకి యాడ్ చేసేద్దామండి. కొబ్బరి జీడిపప్పుల పేస్ట్ని ఈ కుర్మాలోకి యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ అండి, నేను ఇక్కడ స్టోన్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవనిస్తే మన కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన కుర్మాని నేను ఇలా సర్వ్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీస్లోకి, రోటీస్లోకి, పరాటాస్లోకి, దేంట్లోకైనా కూడా ఈ కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్.